హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఎస్, ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్తో మాట్లాడేస్తున్నాం అనమాట మనం. ఎందుకంటే ఒక అందమైన హీరోయిన్, అలాగే ఎన్నో అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు. సో క్రియేటివ్ కమర్షియల్స్ మీ అందరికీ తెలిసిందే, ఈ బ్యానర్ ఎంత అద్భుతమైనదో, ఎన్నో అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ ఇచ్చారు. ఇప్పుడు మరొకసారి ఒక మంచి సినిమాతో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసారు. ఆ సినిమాని తేజ్ ఐ లవ్ యూ. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారనమాట. ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు మనందరినీ ఇప్పటికీ అలరిస్తూ ఉన్నాయి. మరి ఈ ఫిలిం గురించి ఎన్నో మాటల్ని, ఎన్నో విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి మన ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు, అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆలస్యించకుండా మాట్లాడదామా, రండి. హాయ్ సార్. హాయ్ అను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ చూడడం, మళ్ళీ కూడా చూడాలనిపిస్తుంది అనమాట. అండ్ ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది మాకు. సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ సూపర్బ్ యాక్ట్రెస్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నిజంగా సాంగ్స్లో అండ్ అలాగే టీజర్లో ఫస్ట్ లుక్లో చూడగానే అందరూ తేజ్ ఐ లవ్ యూ అనేస్తున్నారు. అమ్మాయిలు ఆల్రెడీ లవ్లో పడిపోయారు, ఐ లవ్ యూ కూడా అనేస్తున్నారు. అండ్ మెగా ఫ్యామిలీతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం అలా కొనసాగుతూ ఉంది కదా. చిరంజీవి గారితో 5 సినిమాలు, నాగబాబు గారు కూడా చేయడం జరిగింది ఫిలిమ్స్లో. అండ్ ఇప్పుడు నాగబాబుని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. అండ్ ఇప్పుడు మన సాయిధరమ్ తేజ్ మెగా అల్లుడు. సో చెప్పండి సార్, అసలు అనుబంధం అండ్ ఈ ఫిలిం తీసుకోవడానికి గల కారణం. యూఆర్ ఆల్వేస్ లైక్ అన్ని చూసి మెగా, మీరు చెప్పారు కదా, మెగా ఫ్యామిలీలో చాలా కాలం అయింది. మెగా స్టార్తో 5 సినిమాలు తీశారు, చాలా గ్యాప్ వచ్చిందని. దాన్ని ఫిలప్ చేయడానికి ఇప్పుడు రైజింగ్ స్టార్, రైజింగ్ మెగా స్టార్ తేజతో చేస్తే బాగుంటుంది అనిపించింది. కరుణాకర్ చెప్పిన సబ్జెక్ట్ విని కరెక్ట్గా ఈ హీరో అయితే కరెక్ట్ అను అనుకోవటం, నేను అప్రోచ్ అవ్వటం, ఆ సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేయటం జరిగింది. అలా తేజ ఆ సబ్జెక్ట్ విని కరుణాకర్ డైరెక్షన్లో చేసుకుంటే బాగుంటుంది మీ బ్యానర్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా కూడా కరుణాకరే డైరెక్టర్, అది దృష్టిలో పెట్టుకుని అలాంటి లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది అని చెప్పి అది వినగానే వెంటనే యాక్సెప్ట్ అలా మొదలైంది సినిమా. అండ్ కరుణాకర్ గారితో కూడా మీరు ఇది సెకండ్ ఫిలిం వాసు తర్వాత కదండి? వాసు ఫస్ట్ ఫిలిం వాసు చేశాను, అది చాలా బాగా ఆడటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు కూడా వచ్చిన సినిమా. ఇట్స్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ బై హ్యారిస్ జయరాజ్. హ్యారిస్ జయరాజ్ని కూడా ఆ పిక్చర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. అండ్ అను తేజ్ ఐ లవ్ యూతో మళ్ళీ కనిపిస్తున్నారు మీరు మాకు, అందంగా, అంతే అందంగా కాదు మరింత అందంగా అనుకుంటా. ఇంకొంచెం సక్సెస్ యాడ్ అయ్యి మీ గ్లామర్ కూడా ఇంకొంచెం పెరుగుతూ వస్తున్నట్టుంది ప్రతి ఇంటర్వ్యూలో మాకు అది కనిపిస్తుంది. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నేను అక్కడ ఒకటి అందుకే వేసి అందుకే పొగిడానండి. కాదు, ఆవిడ నిజంగా బ్యూటిఫుల్గా ఉంది, ఆవిడ నన్ను ఊరికే పొగిడింది. వెల్, సో అనుపమ, మీరు ఎప్పుడు ఏ సినిమాలో ఉన్నా కూడా ఆ ఫిలింలో మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవ్రీ ఫిలిం, శతమానం భవతి చూసినా కూడా, లేకపోతే ఏ సినిమా చూసినా కూడా. సో ఈ ఫిలింలో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? మాకైతే కొంచెం అలా మీరు ఇలా బయటకు రావడమే కనిపించింది టీజర్లో, అది కూడా చాలా డిఫరెంట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం అంటే ఇంత పెద్ద ప్రొడ్యూసర్, ఇంత పెద్ద బ్యానర్ అండ్ కరుణాకరన్ గారు లాంటి డైరెక్టర్, ఇంకా పులిప్రేమ లాంటి ఒక మంచి ఫిల్మ్ చేసిన డైరెక్టర్తో పనిచేయడం అన్నది ఒక పెద్ద అదృష్టం. సో నాకేంటంటే తేజ్ ఐ లవ్ యూ అన్నది నాకు ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడూ రాలేదు. ఇన్ని రోజులు పనిచేస్తాము కానీ నాకు ఒక్క రోజు కూడా వర్క్గా అనిపించట్లా. ఫుల్ ఒక లెర్నింగ్ ప్రాసెస్లా నేను కరుణాకరన్ గారికి వెళ్తాను, దగ్గరికి వెళ్తాను అండ్ అక్కడికి వెళ్ళాక ఐ ఆస్క్ ఏ సీన్ ఏంటంటే హీ డజంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, హీ యాక్టెడ్ యాక్ట్ చేసి చూపిస్తారు. అండ్ మేము ఇది కూడా విన్నాం, ఆయన డ్రా చేసి స్కెచ్ చేసి చూపిస్తారని. బాపు గారు అలా చేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ కరుణాకర్ గారికి బాగా క్లారిటీ ఉంటుంది ఒక సీన్ గురించి. అండ్ ప్రతి షార్ట్ హీ డ్రా ద స్కెచెస్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో అంటే ఒక ఫ్యామిలీగా అందరూ నన్ను చూసుకుంటారు అట్లా. రామరావు గారు అయితే అండ్ వల్లభ గారు, ఆల్ ఆఫ్ దెమ్ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ లైక్ ఫ్యామిలీ మెంబర్. సో ఇది నాకేంటంటే ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఈ సినిమాతో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటున్నారు, నేర్చుకునే చాలా వరకు, లైక్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెల్, సో కరుణాకరన్ గారు నిజంగా మూవీ మేకింగ్లో చాలా సినిమాలు మీరు కూడా తెలుగు ఇండస్ట్రీకి అందించడం జరిగింది, చాలా సక్సెస్ మీరు అందుకోవడం కూడా జరిగింది. అండ్ అంటే ఈ డైరెక్టర్
మేకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అనుపమ అన్నట్టు స్కెచ్ వేసి చూపిస్తారట ఒక సీన్ ప్రతిదీ. సో నెరేట్ చేసే టైంలో కూడా అంతేనా సార్, ఏమైనా పేపర్స్ పెన్ తీసుకొచ్చి ఏమో సీన్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఆయన? యాక్చువల్గా ఆయన టేకింగ్ చేసేటప్పుడు హీరో హీరోయిన్లు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉండదు. న్యాచురల్గా ఒక ఇద్దరు లవర్స్ నిజంగా ఒక లవ్ స్టోరీ మన కంటెదురుగుండా కనబడుతుంది, కంటెదురుగుండా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనే అంత స్వీట్గాను పొయిటిక్గాను ఆయన చాలా చక్కగా తీస్తాడు. ప్రతి ఫ్రేము చాలా అందంగా ఉండేది చూస్తాడు. ప్రేమ ఎంత అందమైందో ఆయన తీసేది అంత అందంగా ఉంటుంది. అందుకనే ఆయన సినిమాలన్నీ లవ్ స్టోరీ విత్ పొయిటిక్ టచ్ ఉంటుంది. కరెక్ట్. అండ్ సీరియస్లీ అదైతే లవ్ స్టోరీ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఉంటుంది మనకి. అదే దానివైపు ఇక్కడ టైటిల్లో కూడా లవ్ వినిపిస్తుంది మాకు. సో సినిమాలో కూడా లవ్ కనిపిస్తుంది అనుకుంటున్నాం మేము బాగా దీంట్లో. సో డిఫరెన్స్ లైక్ కరుణాకరణ్ గారి ఫిలిమ్స్లో ఇంతకుముందు చూస్తే మనం చాలా లవ్ స్టోరీస్ చూసేసి ఉంటాం ఇప్పటికీ. మీరు కూడా చాలా లవ్ స్టోరీస్ చేసేసారు కూడా అయితే, బట్ ఈయన ఫిలింలో ఆ లవ్ని చూపించే విధానం, ఆడియన్ని కనెక్ట్ చేసే విధానం ఎలా ఉంటుంది? లైక్ బీఎడ్ తొలి ప్రేమ ఆర్ డార్లింగ్ ఆర్ హ్యాపీ ఆర్ ఉల్లాసంగా ఉత్సాహం, ఏనే ఫిల్మ్ ఏ ఫిల్మ్ అయినా ప్రతి క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అది బాగా రిజిస్టర్ అవుతుంది. సో ఈ ఫిల్మ్లో కూడా లైక్ ఈవెన్ మై క్యారెక్టర్ మీ తేజ్ క్యారెక్టర్ బోత్ ది క్యారెక్టర్స్ ఆర్ డిఫైన్డ్ ప్రాపర్లీ అండ్ లైక్ దే ఆర్ ప్రెటీ స్ట్రాంగ్. ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే చాలా బబ్లీగా, లైక్ నేను ఇప్పటి వరకు ఇంత బబ్లీగా ఉన్న ఒక క్యారెక్టర్ చేయలేదు. బట్ రియల్ లైఫ్లో సేమ్ కదా, వేరు, ఎక్స్ట్రాడినరీ బబ్లీ, దీనికంటే ఎక్కువ. సో అంటే ఇప్పుడు డైలాగ్స్ కానీ చాలా ఫాస్ట్ ఉండేది అని, సో ఫాస్ట్గా అది అయిపోతుంది. అండ్ సో అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం నాకు కొంచెం కష్టం. ఫస్ట్ టు అండర్స్టాండ్ ఇట్ కొంచెం కష్టం నాకు. యూజువల్గా వెన్ ఐ గో టు సెట్ ఫస్ట్ డే కొంచెం లైక్ కొత్త డైరెక్టర్ కదా ఏం చేయాలి వాట్ ఇస్ ద స్టైల్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ కరుణాకరన్ గారు ఏంటంటే హీ డజంట్ ట్రీట్ మీ లైక్ అన్ ఆర్టిస్ట్. ఓకే, హీ టోల్డ్ మీ లైక్ యూఆర్ నాట్ అన్ యాక్ట్రెస్ ఫర్ మీ, యూఆర్ లైక్ మై డాటర్ టు మీ. సో అంత కేర్ ఇట్స్ లైక్ ఇచ్చి లైక్ యాక్ట్ చేయమని చెప్తే యూ ఫీల్ సో హ్యాపీ అబౌట్, యూ ఫీల్ లైక్ మేకింగ్ ఎవ్రీథింగ్ బెటర్. అండ్ యా, మా అందరికీ తెలుసు మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడతాను, ఎప్పటి నుంచో మాట్లాడడం మొదలుపెట్టేశారు మీరు. నాకు తెలిసి నాకు తెలియని అర్థాలు కూడా మీకు తెలుగులో తెలుసు అనుకుంటున్నాను నేను. బట్ యూనో తెలుగు మాట్లాడడం వేరు, డైలాగ్ అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్తో చెప్పాలి అంటే ఆ డైలాగ్ మీరు ఇందాక అన్నారు చాలా ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి. అండ్ ఆ టైంలో ఎవరు హెల్ప్ చేసేవారు సెట్స్లో ఎక్కువగా? అండ్ ఈజీగా సో ఇప్పుడు దర్ ఇస్ లైక్ రంగరాజన్ అని మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద సెట్, ఐ కాల్ మై బెస్ట్ ఫ్రెండ్, హీ కీప్స్ హెల్పింగ్ మీ సో మచ్, ఇలా చెప్పండి అంటే బాగుంటుంది అది, ఎవ్రీబడి కీప్ హెల్పింగ్. సో వెల్ సార్ చాలామంది యాక్టర్స్ మీ సినిమాల్లో చేశారు ఎంతో అద్భుతమైన, రమ్యకృష్ణ గారు, సో ఇలా చాలామంది యాక్టర్స్. ఈ యాక్టర్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మా అమ్మాయి మా అమ్మాయి అనిపిస్తుంది, లవ్లో పడిపోతుందే అనిపిస్తూ ఉంటుంది. అండ్ న్యాచురల్గా కూడా అరే నిజంగానే అమ్మాయి ఇట్లా చేస్తుందా, నిజంగానే లవ్లో ఉందా అనే అంత న్యాచురల్గా చేస్తుంది అమ్మాయి. లాంగ్వేజ్ యాక్చువల్గా నాకు ఆ అమ్మాయిని హీరోయిన్గా మాట్లాడినప్పుడు తెలుగు వచ్చు తెలుగు బాగా చేస్తుంది అని అనుకోలే నేను. అమ్మాయి గురించి అంతా తెలుసుకోవాలి, ఓ మంచి ఆర్టిస్టు మంచి ఆర్టిస్ట్ని మనం హీరోయిన్గా పెట్టుకుందాం అనే ఫీలింగ్. బట్ వన్స్ పెట్టుకున్న తర్వాత చూసా అమ్మాయిలో ఉన్న టాలెంట్ ఏంటి, ఎంత న్యాచురల్గా ఉంటుంది, ఎంత బాగా చేస్తుంది ఆ బబ్లీగా అనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో కన్నా అహెడ్, ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇన్వాల్వ్ అవ్వటం కూడా కనపడదు, న్యాచురల్గా ఉంటుంది, అంత మంచి ఆర్టిస్ట్. యాక్చువల్గా నా నెక్స్ట్ ఫిలిం కూడా మా అదర్ డైరెక్టర్ ఆయన ఆ అమ్మాయి టాలెంట్స్ చూసి అడిగాడు, ఒక సబ్జెక్ట్ చెప్పాడు. దాంట్లో యాక్చువల్గా ఈ అమ్మాయికి తగిన ఈ అమ్మాయి ఏజ్కి మించిన క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అది. ఊరికే స్టోరీ దీంట్లోనే ఉంది, ఇంకా డెసిషన్స్ ఏమీ రాలేదు. అట్లా ఈవిడ డిప్లొమాట్ కూడా అంత తేలిగ్గా బయటికి అర్థం కాదు, చిన్న వయసు చిన్నపిల్ల అయినా బయటికి
బయటికి అంత తేలిగ్గా ఎట్లా చేయాలి అంటే ఆ క్యారెక్టర్ అటువంటిది, చాలా గొప్ప క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ తను చేస్తే కరెక్టా కాదా అని ఆలోచించేది. అట్లా ఈ సినిమాలో ఎంత బాగుంటుంది అనేది స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. మేము ఒక నేను పిక్చర్ అంతా చూశాను, పిక్చర్ అంతా అమ్మాయి ఎంత ప్రెట్టీగా ఉంది, అంతే ప్రెట్టీ కాంపిటేటివ్గా యాక్ట్ చేసింది, అంత బ్యూటిఫుల్ యాక్టింగ్ ఉంది ఈ పిక్చర్లో. ఓ పర్టికులర్ సాంగ్ ఒక సాంగ్ చూశాను, ఆ సాంగ్ చాలా హైలైట్ సాంగ్. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎందుకంటున్నానంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. ఒక సాంగ్ రిలీజ్ చేసాం, ఆ సాంగ్కి అమ్మాయికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు, ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అంత రెస్పాన్స్ ఉంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఈ అమ్మాయి గురించి, ఆ సాంగ్ గురించి పర్టికులర్గా చెప్పటం. సో హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా బ్యూటిఫుల్గాను చాలా అందంగా మోర్ కలర్ఫుల్గా ఉంది ఆ పిక్చర్. ఆ పర్టికులర్ సాంగ్ సెన్సేషనల్ అవుతుందని నాకు నమ్మకం. బహుశా మీరు విన్నది కూడా అదే అయ్యి ఉంది. అదే సాంగ్, యా. సో అనుకోమా, నిజంగా అంటే ఇప్పుడు చెప్పారు వేరే స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని. ఐ విష్, ఐ హోప్ సో. ఆ స్క్రిప్ట్ కూడా సెట్స్ మీదకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు ఎక్కువ ఏం కావాలండి. అదే కదా, ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ ఫర్ టు హిమ్. ఐ డోంట్ నో హి ఇస్ నోటీసింగ్ ఆల్ దట్ స్టఫ్. ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ఆల్ దిస్ గుడ్ వర్క్. అండ్ వన్ థింగ్, లైక్ ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడైతే తెలుగు ఛానల్ చిత్రసీమలో అడుగుపెట్టారు అప్పటి నుంచి మీ దగ్గర నుంచి నోటీస్ చేస్తుంది ఏంటంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి మీకు. యూనో ఇన్ని కాంప్లిమెంట్స్ ఎక్కడ దాచుకుంటారో, ఇన్ని కాంప్లిమెంట్స్ రావడానికి సీక్రెట్ ఏంటి? యూనో షీఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్ అని స్టార్టింగ్ నుంచి, దాని లాక్ ఒక చిన్న జలక్ ఒక సినిమాలో కనిపించిన నెగిటివ్ రోల్ ప్లే చేసిన అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఆ న్యాచురల్గా నటించడానికి ఏమన్నా ఫుడ్లో ఏమన్నా ఉందో చెప్పండి, అందరూ ఫాలో అయిపోతారు. ఇట్స్ జస్ట్ దట్ నేను చాలా లక్కీ, ఎందుకంటే నాకు లైక్ నా దగ్గర వచ్చిన టీమ్స్ అంతా వెళ్ళిన టీమ్స్ అంతా దే ఆర్ వెరీ గుడ్. Okay. Very good. We directors or the production team or the cinematographers, the technicians are so amazing that like prathi roju manam set la kelle tappudu manaki it's like a motivation. Andaru vachi wait chestunnaru, okay oka shot tittam adi pare cheyali ani oka feeling vastadi. That is a kind of inspiration, so I think that is good. And in the films chesina experience vachin tarvata kuda camera ni face chesetappudu ante tej I love you start ayyatappudu adhe nervousness tho set lo adugu pettadam jarugutunda. First 2-3 days అసలు కర్ణాకరన్ గారు స్టైల్ ఆఫ్ మేకింగే వేరు. లైక్ నేను ఇప్పటి వరకు ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ మేకింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, టోల్డ్ యు నో యూజువల్లీ మన దగ్గరికి డైరెక్టర్స్ వచ్చి లైక్ ఇది సీన్, ఇది కంటెంట్, దీనికి ముందు ఇది, తర్వాత ఇది ఇది చేయాలని చెప్తారు. డైలాగ్ కూడా ఇదే రీడ్. కర్ణాకరన్ గారు అలా కాదు, మన దగ్గరికి వచ్చి ప్రతి ఎక్స్ప్రెషన్స్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇలా చేయాలని చెప్తారు. సో అది రీక్రియేట్ చేయాలన్నది నాకు ఇంకా పెద్ద టాస్క్, బికాస్ కర్ణాకరన్ గారు డూ ఇట్ 100 అండ్ నేను అది రీక్రియేట్ చేసినప్పుడు ఇట్ బికమ్ 60. సో దట్ ఈస్ హౌ కర్ణాకరన్ గారు ఇస్. అండ్ ఆండ్రూ గారు ఆల్సో, దేర్ ర్యాపో ఇస్ అనదర్, దేర్ లవ్ స్టోరీ షుడ్ బి మేడ్ ఇన్ టు అనదర్ ఫిల్మ్. ఐ థింక్ దే హ్యావ్ అ ఫెంటాస్టిక్ ర్యాపో. అండ్ రియల్గా మీరు యాజ్ అ యాక్టర్గా బిలీవ్ చేస్తారు, యూనో ఆ స్మాల్ స్మాల్ థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక ఫిలింకి అని. కరెక్ట్, ఐ బిలీవ్ ఇట్ కదా. సీరియస్లీ, వెరీ స్మాల్ థింగ్స్ మేక్ బిగ్ బిగ్ థింగ్స్. యా. సో రామారావు గారు, చిరంజీవి గారిని చూశారు, ఎన్నో ఫ్రేమ్స్లో చూశారు, ఎందుకంటే 5 ఫిలిమ్స్ చేశారు కాబట్టి మీరు. అండ్ చాలామంది ఈ పోస్టర్ పెట్టగానే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అనుకో చిరంజీవి గారిలాగే ఉన్నారు కదా అని. సో చిరంజీవి గారిలాగే ఉన్నారు కదా ఈ అబ్బాయి కూడా అని. సో తేజ్లో ఎక్కువ ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి చిరంజీవి గారికి. అండ్ ఆ గ్రేస్ డ్యాన్స్ చేసేటప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆయనతో వర్క్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్తో ఈయనతో చేసినప్పుడు సో ఎలా అనిపించింది? జనరల్గా మనకి తెలుగులో ఒక సామెత ఉంది, మేనమామ పోలికలు ఎక్కువ వస్తాయి మేనల్లుడికి అని. సో న్యాచురల్గా ఆయనకి ఆ జీన్స్లోంచి ఆ పోలికలు ఎక్కువ వచ్చినాయి. అలాంటి డిసిప్లిన్, అలాంటి డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ ఇతను కూడా చాలా కూల్, వెరీ నైస్ ఆర్టిస్ట్. చాలా మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి ఎంతో డిసిప్లిన్తో చివరి దాకా, ఎప్పుడు రాత్రి 12 గంటలకు కూడా షూటింగ్ చేస్తూ ఉంటే ఇసుక్కోకుండా చాలా బాగా ఇన్వాల్వ్ అయి చేస్తాడు. అలాగే పర్టికులర్గా వీళ్ళిద్దరూ చూస్తే డైరెక్టర్ గారు, హీరో హీరోయిన్ ముగ్గురు ఈ కథలోంచి ఈ సీన్స్లోంచి బయటకు వెళ్ళిన సందర్భాలు తక్కువ, చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి దాంట్లోనే ఉంటాను నేను ఎక్కువ చూశాను. దానికి కారణం హీరో హీరోయిన్ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేసే డైరెక్టర్, ఎక్సలెంట్ డైరెక్షన్, ఎక్సలెంట్. ఆ అమ్మాయి చెప్పినట్లు అన్నీ పేపర్ మీద పెట్టుకోవటం, అది దగ్గరికి వచ్చి చెప్పడం,
ప్రతి మైన్యూట్ పాయింట్ కూడా చెవిలో చెప్పి నెమ్మదిగా ఇట్లా కావాలని మాట్లాడి వెంటనే కెమెరా వెనక్కి వెళ్ళి చూసుకుని అంత బాగా చేయడానికి కారణం మెయిన్ కరుణాకర్. తర్వాత వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ మోర్ న్యాచురల్, వాళ్ళు ఎలా ఉంటారో అలాగే చేశారు. ఓకే, వెల్ సో నిజంగా కరుణాకరన్ గారితో చేసిన వాళ్ళందరూ చెప్తుంటారు అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని. వెల్ తేజ్ గురించి మాట్లాడితే, తేజ్ పేర్లో ఉన్నట్టే తేజే నిజంగా. ఈస్ వెరీ లైక్ ఆయన డాన్స్లో ఆ గ్రేస్ కనిపిస్తూ ఉంటుంది, వెరీ ఎనర్జెటిక్. నో సూపర్ ఎనర్జెటిక్ అండ్ డాన్స్ గురించి చెప్తే అయ్యో అయ్యో లైక్ దట్. నేను అక్కడికి వెళ్ళి నేను ఇంతవరకు అలా డాన్స్ చేయలేదు తేజ్, చాలా రీటేక్స్ చేయి తేజ్ చెప్తారు. ఆల్వేస్ ఈ సూపర్ కూల్ యాక్చువల్లీ. సో ఫిల్మ్ క్యారెక్టర్ లాగే మామూలుగా లొకేషన్ కూడా వి బిహేవ్ లైక్ దట్ ఓన్లీ లైక్ ద క్యారెక్టర్. ఓకే, న్యాచురల్ గా తేజ్ న్యాచురల్ క్యారెక్టర్స్ దేర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ మై న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్యారెక్టర్. తేజ్ పేరు తేజ్ అనే అర్థం అవుతుంది బికాస్ టైటిల్ అదే కాబట్టి. అండ్ దీంట్లో మీ క్యారెక్టర్స్ నేమ్? నందిని. ఓకే, వెల్ సో సెట్స్ వరకు ఉంటుంది, సరే. ఒక క్యారెక్టర్ డెఫినెట్గా ఇంటి వరకు వెళ్తూ ఉంటుంది కదా, సో ఈ క్యారెక్టర్ అలా వెళ్తూ ఉంటుందా అంటే దిస్ ఐ కెన్ రిలేట్ సో మచ్ ఈ క్యారెక్టర్కి. నాకు ఉన్న కనెక్షన్ ఇస్ లైక్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఇస్ లైక్ ది సేమ్ వీ హ్యావ్ ఇన్ కామన్ అండ్ ఐ డోంట్ నో. When I went to the next location, like, I'm shooting for Hello Guru Prem Kosame. After they were telling me, there's a difference only. Why is that? Maybe that body language of the character, that hyperactiveness and all those things. సో ఇంత బిగ్ ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి? నాకు తెలిసి యూనో రామారావు గారు సినిమాకి ఏం కావాలి అనేది ఎక్కడ ఆలోచించుంటారు, ఎందుకంటే ఆయనకు తెలుసు సినిమాకి ఏం కావాలి అనేది. వెల్ సో ఇలాంటి కంఫర్ట్ జోన్లో ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? లైక్ సి ఐ నెవర్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ దిస్ ఇస్ లైక్ ఫ్యామిలీ. నాకు ఏదైనా ఉందంటే లైక్ రామారావు గారు వచ్చి మీకు ఏ ప్రాబ్లం ఉందంటే చెప్పండి అమ్మా, నేను సాల్వ్ చేస్తాను, ఐ విల్ డీల్ ఇట్ పర్సనలీ అని చెప్పారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ that's still there in my heart because adi chaala kashtam oka idi professional level nunchi oka personal level ki velipothundi, we keep it in heart, no. So our care and the way they behave to me and everything matters. So it was such an amazing experience. We have a comfortable space to act, we are relaxed, mentally we are free. Ante what do we want more than that? And సీరియస్లీ అందుకంటే ఏం కావాలి? ఒక సెట్ని వచ్చి అంటే ఒక ఆఫీస్ ఏదన్నా వర్క్ చేసే ఆఫీస్ని ఇంటిగా చేస్తే అంతకంటే హ్యాపీనెస్ ఏది ఉంటుంది? దానికి మెయిన్ రీజన్ స్టోరీ అమ్మా. స్టోరీ మెయిన్గా టోటల్ ఫ్యామిలీ సబ్జెక్ట్. దాంట్లో ఒక తండ్రి, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక మరదలు, హోల్ 20-22 మెంబర్స్ ఫ్యామిలీ. దాంట్లో వీళ్ళిద్దరూ ఒక పార్ట్. సో వీళ్ళంతా కలిసి ఒక ఫ్యామిలీలో ఉన్న ఫీలింగే ఎక్కువ రోజులు అట్లాంటి షూటింగే జరిగింది. సో అందరూ ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోయి న్యాచురల్గా యాక్ట్ చేయటం ఎక్కువ జరిగింది. మోస్ట్ ఆఫ్ ది సినిమా ఓ ఫ్యామిలీ కథ జరుగుతున్నట్టుగానే ఉంటుంది. అండ్ అలాగే సార్, ప్రొడ్యూసర్ని బట్టి అంటే ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుంటే ఆ ప్రొడ్యూసర్ టేస్ట్ ఎలా ఉంటుందని అర్థం అవుతుంది. అండ్ మీ టేస్ట్ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఇది 45వ సినిమా కదా సార్. సో ఇందులో మాతృదేవోభవ ఉంది, స్వర్ణకమలం ఉంది, అభిలాష ఉంది, క్రిమినల్ ఉంది, సో ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి. సో ఇలాంటి సినిమాలు అంటే మీరు అర్థమవుతుంది ఏంటంటే ప్రతిసారి ఒక డిఫరెంట్ ఫిలిం, యూనో మాతృదేవ కంప్లీట్లీ డిఫరెంట్, రాక్షసుడు వేరే రకంగా ఉంటుంది. అండ్ తేజ్ ఐ లవ్ యూ ఎలా ఉంటుంది అంటున్నారు అన్ని? నేను చాలా సీనియర్ ప్రొడ్యూసర్ని దాన్ని బట్టి నా ఏజ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే నేను ఆ ఏజ్ ప్రకారం వెనకబడిపోయి ఓల్డ్ కైండ్ ఆఫ్ సినిమాల లాగానే ఉండాలి. అయితే నేను దాంట్లోంచి యువతలకు వచ్చి ఇప్పుడున్న జనరేషన్తో పాటు ఇన్వాల్వ్ అయిపోయి 3 ఇయర్స్ బ్యాకే నేను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజున ఒక మంచి లవ్ స్టోరీ, బాగా ఇంటెన్స్ లవ్ స్టోరీని తీయడం జరిగింది. అక్కడి నుంచి ఆ లవ్ స్టోరీస్ వైపే నేను ఎక్కువ వచ్చాను. నా ఏజ్ని వెనక్కి తీసుకుని టైం మెషిన్ లాగా, ఎందుకంటే ఇప్పుడు జనరేషను, ఇప్పుడు యూత్, ఇప్పుడు ఎనర్జీ కంపల్సరీగా స్క్రీన్ మీద కనపడాలి, అటువంటి ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో నేను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని నన్ను నేను మార్చుకుని లవ్ స్టోరీస్ వైపు వచ్చి చేస్తున్నా. ఇది కూడా అంత పవర్ఫుల్ లవ్ స్టోరీ. సో ఇది కంప్లీట్గా ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు 100%. వెల్ సో సార్, డెఫినెట్గా సినిమా మేకింగ్లో అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయంటారు? చాలా చాలా కంప్లీట్ డిజిటైజేషన్ అయిపోయింది, స్పీడ్ చాలా స్పీడ్ అయ్యింది, మోర్ ప్రొఫెషనల్, ఇంత ముందు కన్నా కూడా ప్రొఫెషనల్గా
మోర్ డిసిప్లిన్గా వర్క్ వర్కే మెయిన్గా చేయటం జరుగుతుంది. చాలా ఫాస్ట్ అయిపోయింది ఎవ్రీవేర్, ఈవెన్ కెమెరా అవనివ్వండి, ఎడిటింగ్ అవనివ్వండి, ల్యాబొరేటరీస్ అవనివ్వండి, ఈవెన్ యాక్టర్స్ యాక్టింగ్ కూడా అంతే ఫాస్ట్లో వచ్చేసింది. బాగా హై ఎనర్జెటిక్ లెవెల్స్లో జరుగుతున్నాయి ఇప్పుడు సినిమాలు. అలాగే కంప్లీట్ డిఫరెంట్ థింకింగ్, డిఫరెంట్ కంటెంట్తో రావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎస్. అండ్ మ్యూజిక్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకునే ముందు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్ అలా అందమైన గొంతులోంచి పలికితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండ్ చూస్తున్న చాలామంది ఆడియన్స్ ఫీలింగ్, ఎస్పెషల్లీ అబ్బాయిలు. అండ్ నిజంగా తెలుసు, అంటే ఒక ఫీమేల్ యాక్ట్రెస్ ఉంటే చాలామంది ఎక్కువ అబ్బాయిలు ప్రేమిస్తూ ఉంటారు. మేము హీరోల్ని లైక్ చేస్తే అబ్బాయిలు హీరోయిన్స్ లైక్, అలా ఉంటుంది. బట్ మీకు రెండు వైపుల నుంచి ఉంటుంది, మా అమ్మకి మీరంటే ఇష్టం, నాకు మీరంటే. ఆ జనరేషన్స్ అన్నింటినీ కవర్ చేసేస్తున్నారు మీ ఎక్స్ప్రెషన్స్తో అండ్ మీ యాక్టింగ్తో, ఆ అభినయంతో, అభిమానాన్ని చోరగుంటున్నారు మీరైతే. సో ఇప్పుడు మీ గొంతుతో కూడా అందమైన చందమామేనా నీతోడుండే ఉల్లాలా ఈ లైఫ్ అంతా ఉయ్యాలా, హక్ చెయ్యవే ఓ పిల్ల వైఫైలా నన్నెల్లా. ఓ మై గాడ్. సో రామారావు గారు, ఇలా ఆ అమ్మాయి ఇంతకుముందు పాడుతారని మీకు తెలుసా, తను ఇంత బాగా పాడతారని? లేదు, ఇప్పుడే చూడటమే, ఇప్పుడు వింటమే బాగా పాడింది. అమ్మాయి ఏదైనా చేయగలదు, అట్లాంటి అంత ఎనర్జీ ఉంది, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అమ్మాయి వర్క్ ఎంతసేపు తన క్యారెక్టర్ తన సినిమా ఆ దీంట్లోనే ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా సాంగ్స్ అయినా ఏదైనా కానీ ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఏ లాంగ్వేజ్ అయినా అట్లాగే చేస్తుంది, అంత ఇన్వాల్వ్ అవుతుంది. సో దేవుడు అందరితో పాటు అందమైన గొంతును కూడా ఇచ్చేసాడు అనమాట. సో యాక్టర్, సింగర్, ఇంకా తర్వాత ఫ్యూచర్లో డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఓ సూపర్, ఐ విష్. సో తొందరగా అయిపోవాలని అది కూడా. అండ్ డైరెక్టర్ ఎంత బాగా తీసినా కూడా సినిమాటోగ్రఫర్ ఆయన కోఆపరేట్ చేయాలి, అందుకే అంటూ ఉంటారు మన దాంట్లో యూనో డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ ముగుడు పెళ్ళాల్లో ఉండాలండి, వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. సో ఈ ఫిలిం సినిమాటోగ్రఫర్ గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదండి. డైరెక్టర్ గారు ఈ సినిమాని ఎంత అందంగా తీద్దాం అనుకున్నాడు అనేది ఓన్లీ ఆండ్రూని పెట్టుకోవటంతోనే అర్థమైపోతుంది. ఆండ్రూ అంత అందంగా ఇది పర్ఫెక్ట్ ఒక లవ్ పోయెం ఎలా ఉండాలో, ఎన్ని కలర్స్ ఉండాలో, అన్ని కలర్స్తో తీసిన సినిమా. పర్టికులర్గా ఆయన ఈ అమ్మాయిని మోల్డ్ చేసిన విధానం చూస్తే, ఈ అమ్మాయి ఇక్కడ ఉన్నదానికన్నా అసలు అక్కడ ఏంటి ఇట్లా ఎంత అసలు డాజిలింగ్గా ఉంటుంది, అంత బ్రైట్గా అంత గొప్పగా తీసాడు. అది క్రెడిట్ అంతా ఆయనకి, ఈ అమ్మాయికి. ఎక్సలెంట్. సో ఈ ఫిలింకి మీరు కొంచెం ఎక్కువ డేస్ వర్క్ చేశారు అన్ని సినిమాల కంటే అని మేము విన్నాము. అండ్ సినిమా అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టేసేటప్పుడు ఎవరిని ఎక్కువ మిస్ అయ్యారు మీరు వెళ్ళేటప్పుడు? Everybody I missed, Andrew Garu, Rangarajan, all my assistant directors, making videos, light people, everybody, all of them. So, ippudu nenu adigu aa feeling unde next picture gunchi ippudu nunchi adugutana chudamma koncham aa kadhi vinu malli ok sari vinamma ani vindi ok sari okay vini refuse chesindi blunt ga ayyo malli అందుకని మళ్ళీ పక్కన చేసి అడుగుతున్నా ఇక్కడ. సో ఆ అటాచ్మెంట్ లేకపోతే అడగను కదా, అంతే కదా. అండ్ సార్ తేజ్ ఐ లవ్ యూ అని పెట్టడానికి సో మెయిన్ రీజన్ యూనో ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది అనుకోవచ్చు, దీంట్లో హీరోది. సో కంప్లీట్గా హీరో రన్ చేసిన ఫిలిం, దానివల్లే ఆ తేజ్ ఐ లవ్ యూ అనేది వచ్చిందా, లేకపోతే హీరోయిన్ వైపు నుంచి లవ్ యూ చెప్పేది హీరోయిన్ కాబట్టి? కరెక్ట్, ఆ సౌండింగే అది కదా, హీరోయిన్ అంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. సో కథ అంతా మీకు దాంట్లో అర్థం అవ్వాలి మొత్తం అంతా, అనుపమ చేతుల మీద, నందు చేతుల మీద, అంతే. ఓకే వెల్. సో అయితే మాకు అర్థమైపోయింది ఏంటంటే ఎలాగో మీరు మార్చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ కూడా జనరేషన్కి తగ్గట్టే. సో ఆ తర్వాత మా పిల్లలు చూడడానికి వాళ్ళకి తగ్గట్టు మీరు అలాంటి సినిమాలు. సో అలానే ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి స్టోరీస్. బై నేచర్ నాకు అటువంటి ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకని నా పిక్చర్స్లో ఎక్కడ వల్గర్ డైలాగ్ కూడా ఎప్పుడు ఉండదు, వల్గర్ సాంగ్ ఉండదు, ఎప్పుడు లేదు ఇంతవరకు. ఆల్ మై 45 మినిట్స్. ఓకే వెల్. సో అనుపమ థ్యాంక్ యూ సో మచ్ సార్.
సో చాలా బాగా అనిపించింది మీ ఇద్దరితో మాట్లాడి. సో ఎప్పుడు ఎన్నిసార్లు కలుస్తున్నావు బాగానే అనిపిస్తుంది, అండ్ ఇలానే ఇంకా కలుస్తూ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది, అండ్ సక్సెస్తో కలిస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. సో తేజ్, ఐ లవ్ యూ. సో ప్రేక్షకులు అందరూ లవ్ చేయాలి ఈ ఫిలింని, మీకు మరింత లవ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా కేఎస్ రామారావు గారు, అలాగే అనుపమ పరమేశ్వరన్ తేజ్ ఐ లవ్ యూ ఫిలిం గురించి చెప్పిన విశేషాలని. ఈ సినిమా మిమ్మల్ని అందరినీ అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. మీరేం చేస్తారు, ఒక్కరే వెళ్ళి సినిమా చూస్తారా? అస్సలు బాగోదు కదా, ఫ్యామిలీతో వెళ్ళండి, సూపర్ సక్సెస్ని ఇవ్వండి. మరి ఇలాగే మరొక సినిమాతో మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్.